మీరు వెళ్తున్నారంటే కారణం మీరు వెళ్తే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏవో నిధులు తెచ్చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్పెషల్ స్టేటస్ తెచ్చారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిధులు తెచ్చారా? మేమెందుకు తీసుకొస్తాం? మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు మీకు ప్రజలు అధికారం కట్టబెట్టారు, మీరు వెళ్ళండి. నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకుంటారో, నరేంద్ర మోడీ గారు కాలర్ పట్టుకుంటారో, అమిత్ షా గారు నడుం పట్టుకుంటారో, ఇంకొక లేకపోతే ఇంకో నాయకుడిని ఇంకొక విధంగా ఏమన్నా పట్టుకుంటారో, పట్టుకోండి. పట్టుకుని ఈ రాష్ట్రానికి మీరు ఆ రోజు ఎలక్షన్లో హామీ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ ఏది ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు ఈ రోజు వరకు చేయలేదు. ఈ రాష్ట్రం విడిపోయాక ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, ఈ రాష్ట్రాన్ని సరిదిద్దుతున్నాము, మాకు సమయం కావాలంటున్నారు. ఓకే, ఇంకొక 6 నెలల సమయం తీసుకోండి. మీరు ప్రత్యేక హోదా మీద అమిత్ షా గారు కాలర్ పట్టుకుంటారా, నరేంద్ర మోడీ గారు కాలర్ పట్టుకుంటారా, మీరు మాట్లాడగలరా, ప్రత్యేక హోదా తీసుకురాగలరా? తీసుకురండి. మేము పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కూడా శభాష్ జగన్మోహన్ రెడ్డి గారు అనే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో పాలాభిషేకం చేయడం కాదు, జనసేన సైనికులు మేము పాలాభిషేకం చేస్తాం. మీరు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీని ఏది ఉందో, స్పెషల్ స్టేటస్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తాను, కేంద్రాన్ని మెడలు వంచి తీసుకొస్తాను అని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, యువ ముఖ్యమంత్రి గారు, ఎంతో ముందుకు దూసుకుపోతున్న యువ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా జనసేన సైనికులు మేమందరం కూడా మీకు పాలాభిషేకం చేస్తాం. అలాగే మా నాయకుడు పదే పదే చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు నేను ప్రశ్నిస్తాను, మంచి జరిగినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తాను అంటున్నారు. మీరు అభినందించుకోండి, అభినందించుకునే విధంగా మీరు పనులు చేసి పెట్టుకోండి. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేయండి, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు అభినందిస్తారు, జనసేన సైనికులు మీకు పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము తెలియజేసుకుంటా ఉన్నాం.